ఉదార రమణుడు యువప్రాయంలో నేను కళాశాలలో చదివేటప్పుడు తరచూ మధురై వెళ్తుండేవాణ్ణి ఆచార్య ఎన్ఆర్ కృష్ణమూర్తి అయ్యర్ ఇంట్లో దిగేవాణ్ణి ఆయన కాలేజీ కార్యకలాపాల్లో నిమగ్నమైన ఆలోచనలు మాత్రం రమణుడినే అనుసరించేవి నా తొలి సందర్శనాల్లో కృష్ణమూర్తి తండ్రి గారైన ఎన్ఎస్ రంగనాథయ్యర్ గారిని మహాభక్తుడిగా గమనించాను తండ్రి కొడుకులు భగవాన్ ముచ్చటతో రాత్రంతా గడిపేవారు ఇప్పుడు కృష్ణమూర్తి అయ్యర్కు వృద్ధాప్యం వచ్చాక తన రెండో కొడుకు కేబి రమణన్ సిఏ దగ్గర తిరువన్నామలలో స్థిరపడ్డారు ఆయన కూడా మహాభక్తుడే కృష్ణమూర్తి అయ్యర్ నెల రోజులు ఆశ్రమంలో భార్యతో పాటు ఉన్నారు ఆయన అక్కడ ఉన్న రోజుల్లో రుబుగీత సారం ఉన్న గ్రంథాన్ని భగవాన్ ఆరాధనా దినోత్సవం రోజున పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదల చేశారు ఆయనతో కలిసి ఉన్న సందర్భాల్లో ఒకసారి నేను ప్రశ్నించాను భగవాన్ మీకు ఏమి చెప్పారు అని నేను భగవాన్ వ్యక్తిగత అలవాట్లను గమనించి ఉదాహరణగా భావించి అవి నేర్చుకున్నాను అని బదులిస్తూ ఇలా కొనసాగించారు శుభ్రంగా ఉండటం దుస్తులు సరిగ్గా ఉంచుకోవడం నుదుట విభూది కుంకుమ ధారణ అందరితో సంతోషం పంచుకోవడం సమయానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల క్రమశిక్షణ ఎంత చిన్నదైనా ఉపయోగించే పని చేయడం పని పూర్తి చేసి కానీ వదలకపోవడం ప్రతి పనిలోనూ పరిపూర్ణత సాధించడం శ్రమపడి విశ్రాంతి తీసుకున్నప్పుడు లేదా రాత్రి నిద్ర తప్ప మిగతా సమయంలో నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండడం ఒకరికన్నా ఆధిక్యతను భావించకపోవడం ఇతరులు బాధించేటప్పుడు మౌనాన్ని పాటించి మిగతా సమయాల్లో నిజం మాట్లాడటం స్వయం సహాయం చేసుకోవడం తనకు తాను చేసుకోగలిగి ఉన్నప్పుడే ఎవరి సహాయం కోరకపోవడం అపజయానికి తానే బాధ్యత వహించడం ఇతరుల మీద నెట్టకపోవడం జయాపజయాలు సమానంగా స్వీకరించడం ఇతరులకు అశాంతి కలగనివ్వకపోవడం పూర్తిగా ఏదీ విడవకుండా భోజనం చేయడం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం భవిష్యత్తు గురించి విచారకు పడకపోవడం రమణ భగవాన్ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోదగిన పాఠాలు ఇదే కాకుండా భక్తులకు భగవాన్ ఎంతో హితవు చెప్పారు మనోవాక్కాయ కర్మలతో ఆ బోధలను ఆచరించాలి మహర్షి గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే వారు భాష కందని భావం కలవారు ఉపదేశ సారాన్ని భగవాన్ నాలుగు భాషల్లోనూ రచించారు తెలుగు సంస్కృతంలో ద్విపద శ్లోకాలుగా ఉంటే తమిళంలో మూడు పాదాల విరుపులతోనూ మలయాళంలో నాలుగు పాదాల విరుపులతోనూ రచించారు మురుగినార్కైనా ఉపదేశ సారంలో ఎక్కడైనా సందేహం వస్తే విస్తృతంగా ఉన్న మలయాళం భాషలో ఉన్న పాఠాన్ని చదివేవారు కుంజుస్వామి వివరించినట్లుగా మలయాళ ఉపదేశ సారంలో మరో సుగుణం ఉంది ప్రతి దానికి చివర ఫలశ్రుతి ఉండే చదివేవారికి శుభప్రదదాయకమైన ఫలాలను అందిస్తుంది భగవాన్ తన రచనల్లో వేటికి ఫలశ్రుతి అందించలేదు దక్షిణామూర్తి స్తోత్రాన్ని అనువదించినప్పుడు ఈ నియమం పాటించలేదు అయితే మలయాళ ఉపదేశ సారం పాఠంలో మాత్రం బాలకృష్ణ స్వామి అభ్యర్థన మేరకు ఫలశ్రుతికి రెండు శ్లోకాలను చేర్చారు నేను హాల్లో ప్రవేశించగానే భగవాన్ దాన్ని చూపించారు దాని పల్లవి ఈ విధంగా ఉంది కుమ్మి ఆడిద్దాం చప్పట్లు చరుద్దాం అమ్మలారా కుమ్మి అంటే ఆడవాళ్ళకే పరిమితం అవుతుందేమోనని సందేహం వ్యక్తం చేశాను నేను భగవాన్ మౌనంగా ఉండిపోయారు మరునాడు మురుగనారు రాగానే భగవాన్ అమ్మలారా భక్తులారు అమ్మలారాను భక్తులారుగా మార్చాను ఎందుకంటే కుంజుస్వామి అనుమానం వెలుపుచ్చారు అని అన్నారు నా వైపు తిరిగి ఇప్పుడు తృప్తిగా ఉందా అని అన్నారు మలయాళం ఉపదేశ సారంలో ఈ పల్లవి కుమ్మి ఆడించి చప్పట్లు చరుద్దాం భక్తులారా అని ఉంది భగవాన్ కరుణ అపారం సంతోషమోడోపదేశ సారం గొండు సంతుష్ట నాయి కుమ్మి కొట్టు కొట్టు సంతాప శాంతియు నాదమ్ము సందిక్కుమిలి లదిల్ సంగయ్యుట్టం ఒట్టు లొట్టా దెవిట్టిడా ఉపదేశ సారత్త కొండుకూడి కొట్టు వినంగల్ గెళ్ళ వరుంకుమ్మి కొట్టు వినానందం వానాయి కేకే నంబియార్ రచించిన ఆంగ్లానువాదం నుంచి గమనించబడింది ఆత్మానందంలో ఓలలాడి సంతోషాన్ని ఉపదేశ సారాన్ని చప్పట్లు చరుస్తూ కుమ్మి నృత్యంతో పాడండి కష్టాల నుంచి ముక్తి పొంది శాశ్వత మోక్షం పొందుతారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఓ భక్తులారా మీరు కష్టాల నుంచి విముక్తులై మోక్షం పొందేందుకు అందరూ చప్పట్లు చరుస్తూ కుమ్మి నృత్యం చేస్తూ సారం పాడండి శ్రీమతి రోడా మెకయ్యవర్ చిత్రమైన స్పందింపచేసే ఘటన భగవాన్ గురించి చెప్పారు చివరి రోజుల్లో భగవాన్ ఆరోగ్యం గురించి వివరిస్తూ చాలామంది రకరకాల మందులను పంపారు వాటిని కబోర్డ్లో అమర్చారు ఒకనాడు పెద్ద గాజు సీసాను తెమ్మని అన్ని మందులు అందులో పోయమని ఆదేశించారు అన్నీ మిశ్రమంగా కలపగానే చూడండి దీన్ని రోజు ఒక చెంచా చొప్పున తీసుకుంటాను అన్నారు అయితే ఆ మందుల్లో కొన్ని విషపూరితమైనవి ఉన్నాయి అందరూ భయపడ్డారు ఎంతోమంది ప్రేమతో పంపారు వీటిని తీసుకోవాల్సిందే అని అన్నారు భగవాన్ అక్కడికి వచ్చిన డాక్టర్ కూడా ఈ విషయంని భయపడ్డాడు ఆ మిశ్రమంలో అల్లోపతి ఆయుర్వేదం హోమియో వనమూలికలు బయోకెమికల్స్ పొడులు భస్మాలు విషపూరిత మందులు ఉన్నాయి అయినా భగవాన్ చెక్కు చెదరలేదు తనకు ఒక నియమం పెట్టుకుని రోజుకో చెంచాడు సేవించి అన్నం మానేశారు శ్రీ కుంజుస్వామి ఆసక్తికరమైన మరో సంఘటన ఈ విధంగా వివరించారు భగవాన్ కాలంలో పల్లాకొత్తు దగ్గరగా ఎంతోమంది ఉంటుండేవారు బీవీ నరసింహస్వామి పాల్ బ్రంటన్ యోగిరామయ్య మురుగనార్ మునగాల వెంకటరామయ్య ఎస్ఎస్ కోహెన్ ఇంకా ఇతరులు ఒకసారి జర్మన్ దేశస్థుడు ఒక ఆయన సాధకునిగా అక్కడ ఉండేవారు ఎంతో సాధనలో ఉన్న పల్లాకోత్తు దగ్గరకు భగవాన్ వచ్చే సమయానికి కలుసుకునేవారు పాతహాల్లో ఉన్న భక్తులకు భగవాన్ పల్లాకొత్తు దగ్గర నుంచి నడిచి వచ్చి మధ్యాహ్నం సలహాలు సహాయాలు చేసేవారని అందరికీ తెలుసు ఈ జర్మన్ కూడా ఆకోవలోని వాడే కుంజస్వామి ఆ సందర్భంలో భగవాన్ జర్మనీ దేశస్థుడికి ఏ విధంగా సాయం చేశారో తెలిపారు ఒకనాడు జర్మన్ దేశస్థుడి కుటీరం తలుపును పోస్ట్ మ్యాన్ దబదబా బాదడం జరిగింది ఆ ఉక్కు తలుపును బాదిన చప్పుడు చుట్టూ కుటీరాల్లో ఉండేవారిని కదిలించగలిగింది కానీ జర్మన్ అతను మాత్రం వెలుపలికి రాలేదు అందరం కలిసి బాదడం ఆరంభించాం ఇంతలో భగవాన్ పల్లా వచ్చే సమయం రానే వచ్చింది అందరూ కలిసి జర్మన్ కుటీమ కుటీరం చెంత ఏమి చేస్తున్నారని అడిగారు ఆయనకు టెలిగ్రామ్ వచ్చిందని ఎంత పెద్దగా బాదినా తలుపులు తీయలేదన్నారు అందుకు భగవాన్ నవ్వుతూ అసలు దోషిని నేను చుట్టూ చప్పుళ్ళన్నీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి నా ధ్యానం భగ్నం అవుతుంది అని ఈయనంటే తేనెతుట్టమైన అంటే తేన్ మెళగు దూది కలిపి చెవిలో పెట్టుకునే విధంగా తయారు చేసి ఇచ్చాను అవి ఉంటే ఏమీ వినపడవు అని అన్నారు ఇంతలో జర్మం తలుపులు తెరిచి భగవాన్ను కలిసే సమయం అయ్యిందని వెలుపలకు వచ్చి చెవిలో ఉండే పీకలు తీశాడు ఈ గుంపును చూసి అతనికి ఆశ్చర్యం వేసింది ఆ తరువాత ఎవరైనా డిస్టర్బెన్స్ లేకుండా ధ్యానం చేసుకుందాం అనుకుంటే తేనెతుట్టమైన దూది కలిపిన పీకలను ఉపయోగించేవారు కామేశ్వరి అమ్మాళ్ళనే ఆమె చక్కగా వీణ వాయిస్తుండేది సంగీతం తెలిసిన వారికి ఆమె పేరు తెలుసు ఆమె సంగీతాన్ని సాధనకు మార్గంగా ఎంచుకుని ఎప్పుడూ ఆశ్రమానికి వచ్చిన భగవాన్ ఎదుట పాడి వినిపించేది ఒకసారి మంచి కచేరీ చేసిన తరువాత హాల్లో ఉన్నవారందరూ తన్మయులైపోయారు అప్పుడు ఆమె భగవాన్ను ఉద్దేశించి ప్రశ్నించింది భగవాన్ నేను సంగీతాన్ని ఆరాధించి సాధనకు మార్గంగా ఎంచుకున్నాను ఇది ఆత్మసాక్షాత్కారానికి మాధ్యమం కాగలదా భగవాన్ నిశ్శబ్దంగా ఉన్నారు కొద్దిసేపు ఆగి తిరిగి ఆమె ఇలా అన్నది త్యాగరాజాది మహానుభావులు దైవాన్ని సంగీతం ద్వారా సాధించలేదా నేను అనుసరించవచ్చు కదా వారిలాగే నేను కూడా దైవాన్ని దర్శించవచ్చు కదా అని భగవాన్ కొద్దిసేపు మౌనం తర్వాత ఈ విధంగా తెలుగులో త్యాగరాజు మొదలైన మహానుభావులు పాడి పొందలేదు పొందిన దాన్ని పాడారు అందువల్లనే సంగీతం జీవంతో ఉన్నది అన్నారు రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ శ్రీ ఆర్ నారాయణ అయ్యర్ ఒకసారి ఈ విధంగా వివరించారు భౌతిక బాధలకు శ్రీ భగవాన్ ప్రతిచర్యలు తెలపకపోవడం నిజంగా చిత్రమే నేను ఆయన్నే దీని గురించి అడిగాను ఒకసారి వేడివేడి గంజి భగవాన్ పిరుదుల భాగాన చెందితే ఎంతోసేపటికి గాయనే ఆయన గుర్తించనేలేదు భగవాన్ ఈ సంఘటనను ఈ విధంగా వివరించారు ఒకసారి బియ్యం ఉడక గంజిని తీసేందుకు ఉపక్రమించాను నేను నేల మీద కూర్చుని వేడి గంజిని మరో చిన్న గిన్నెలోకి తీయాలి ఎవరితోటో మాట్లాడుతూ వేడి గంజిని గిన్నెలో కాకుండా నేల మీద పోశాను వాలుగా ఉండటంతో గంజి నా కిందకే వచ్చింది గంజి చల్లారిన తర్వాత ఆ విషయం తెలిసింది అయితే మాత్రం ఏమి ఆ ప్రాంతంలో బొబ్బలు వచ్చాయి జంబక్ కాయింట్మెంట్ రాసాం దాన్ని గమనించిన తర్వాత బాధ కలిగింది అయితే ఏమి అని అన్నారు భగవాన్ ఆత్మను గురించి తెలుసుకున్న వారికి ఈ బొబ్బలు ఒక లెక్క ఆశ్రమానికి అధికారిక ఫోటోగ్రాఫర్గా ఉన్న డాక్టర్ టిఎన్ కృష్ణస్వామి భగవాన్ ఉన్న కాలంలో వేలాది ఫోటోలు తీసిన అన్నీ ఆయన అనుమతితో తీసినవే ఒక్కటి మాత్రం అనుమతి లేకుండా తీశారు అది భగవాన్ పాదపద్మాల ఫోటో ఆయన పాదాల చెంత కొన్ని పూలు ఉంచమని చెప్పి సాష్టాంగపడుతూ ఒక చక్కటి ఫోటో తీశాడు పవిత్రమైన ఆశయంతో డాక్టర్ టిఎన్కే మనకు ఒక స్మృతిని మిగిల్చారు నాతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా అన్నారు నాకుండే హడావుడి జీవనానికి ఆశ్రమంలో ఒక రోజు కానీ ఒక పూట కానీ గడిపేవాడిని కెమెరా వెంట ఉండేది వీలైనన్ని ఫోటోలు తీసేవాడిని ఆయన్ను విసిగిస్తున్నానా అని అనిపించేది ఆయన్ను బాధించేవాడిని కాను భగవాన్ నడిచింది కూర్చున్నది తిన్నది పాదాలు తుడిచింది నవ్వింది హాసం చేసింది మాట్లాడింది మౌనంగా ఉంది సమాధి పొందింది ఇలా అన్ని ఫోటోలు తీశాను ఒకసారి ఆయన కొండెక్కుతూ ఉంటే జల్లు పడింది అప్పుడు ఆయన కొబ్బరి ఆకుల గొడుగు వేసుకున్నారు నేను ఆయన ఫోటో తీశాను అలాగే మళ్ళీ కాసేపటికి మామూలు గొడుగు వేసుకున్నారు మళ్ళీ ఇంకో ఫోటో తీశాను ఆయన మొహంలో దరహాసం తొంగి చూసింది కొన్నిసార్లు నా విషయం నాకే ఆశ్చర్యం వేసేది నేను ఈ శరీరం కాదు అన్నప్పుడు ఫోటోలకెందుకు విలువ ఇవ్వడం నీడను వెంటాడుతూ వెళ్ళడం దేనికి ఆయన బోధలకు ఏమాత్రం విలువ ఇవ్వలేదు ఆయన మూర్తికి హాసానికి విలువ ఇచ్చాను అదే నాకు సంతోషాన్ని ఇస్తోంది ఆయన బోధనలకన్నా ఆయనే నాకు ముఖ్యం తరువాత ఆయన మనలో లేనప్పుడు బోధనలకు ప్రాధాన్యం ఇచ్చాం ఆయన సాన్నిధ్యం మనల్ని అలా తయారు చేసింది తల్లిని పిల్ల చేరినట్లుగా ఆయన సాన్నిధ్యాన్ని బోధనల్లో అనుభవించాను కుంభకోణం అయ్యంగార్ స్వామిగా పిలువబడే రంగస్వామి అయ్యంగార్ భగవాన్ వీరభక్తుల్లో ఒకరు ఆయన భక్తి ఎంతటిది అంటే భగవాన్ పేరు సైతం ఉచ్చరించడానికి ఇష్టపడేవారు కారు రమణ స్థుతి పంచకం వంటి శ్లోకాలు చదివేటప్పుడు కూడా ఎక్కడైనా రమణ అని పేరు వస్తే ఆ పేరు ఉచ్చరించకుండా మిగిలిన శ్లోకాలు చదివేవారు అక్షరమణమాల్లో కూడా ఐదు నుంచి తొంభైలో ఉన్న రమణన్రు ఉరెత్తన్ అనే నీవే రమణుడివై నేనే ఇది చెప్పాను అన్నదానికి బదులుగా ఎండు ఉరైతన్ నీవే అయి నేనే ఇది అని చెప్పారు ఆయన శక్తి ఆయన భక్తి పారవశ్యం తెలిసిన వారెవరూ సమీపంలోనైనా రమణ శబ్దం ఉచ్చరించేవారు కాదు ఒకసారి పాతహాలులో జనప్రియమైన వ్యక్తి ఒకరు భగవాన్ రమణ అని సంబోధించారు రంగస్వామి అయ్యంగారు యథలాపంగా వ్యక్తి చంప చెల్లుమనిపించారు అయ్యంగార్ స్వామి వీరభక్తి తెలిసి కోపం తెచ్చుకునే బదులు ఆయన్ని హృదయపూర్వకంగా అభినందించారు